ఫ్రెండ్ నుంచి స్వెట్ లాస్ అదంతా దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. డిహైడ్రేట్ అయిపోయి చాలామంది సన్స్ట్రోక్స్ అలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి మనం డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ మంచిగా తీసుకోవాలి. కుదిరితే మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మనకు సబ్స్టిట్యూట్స్ ఎలక్ట్రోలైట్స్ అన్ని సబ్స్టిట్యూట్స్ తీసుకోవాలి. డిహైడ్రేషన్ అయిపోయి సడన్గా పడిపోవడము అలా ఎండ తీవ్రత వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం గవర్నమెంట్ ఈ మధ్య ఏంటి అంటే ఎండ హీట్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. అలా డిస్ట్రిబ్యూట్ చేయడము, మీరు కూడా ఇళ్ళలో కొంచెం నీడ పట్టున ఉండడం కానీ అలాంటివి చేయండి. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. స్వెట్ లాస్ అవ్వట్లేదు, ఎంత ఎండలో ఉన్నా అసలు స్వెట్ లాస్ అవ్వట్లేదు అంటే అది ఫస్ట్ సింటమ్ కిందకు వస్తుంది హీట్ స్ట్రోక్. ఏమైనా మీకు వేడి అవుతుంది, లేదు యూరిన్ మంటగా ఉంది, ఇవన్నీ డిహైడ్రేషన్ సింటమ్స్లో వస్తాయి అన్నమాట. అలాంటివి ఏమైనా వస్తే మీరు ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడం కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటివి మీ చర్యలు మీరు తీసుకోవాలి అని